హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఫర్ యూ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిబోతున్నాను. అదేంటంటే, స్మార్ట్ ఫోన్ నుంచి మీ కళ్ళను కాపాడుకోవడం ఎలా అని. స్మార్ట్ ఫోన్ నుంచి కళ్ళను కాపాడుకోవడం ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? యాస్ ఫ్రెండ్స్, ఇది మాత్రం నిజం. మీ స్మార్ట్ ఫోన్ మీరు కనుక స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నట్లయితే దాని నుంచి గ్యారంటీ మీ కళ్ళు ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యే ఉంటాయి. నాకు తెలిసి మీరు నైట్ పూట కనుక స్మార్ట్ ఫోన్ వాడుంటే మీకు ఈ ఎఫెక్ట్ అర్థమయ్యి ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో బ్లూ రేస్ అని కొన్ని ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి. ఆ రేస్ అనేవి ఏంటంటే మన కళ్ళకి చాలా హానికరం అన్నమాట. మీరు నైట్ పూట కనుక మొబైల్ ఎక్కువ వాడుతున్నట్లయితే నేను చెప్పే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవడం మంచిది. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో అశోక్ ఫర్ యూ అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందగలరు. సరే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మీరు మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఐ ఫిల్టర్ అని టైప్ చేయండి. ఐ ఫిల్టర్ అని టైప్ చేయగానే ఇక్కడ వచ్చింది చూసారా, 4.6 రేటింగ్తో. ఇది ఓపెన్ చేసుకొని నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. అది డౌన్లోడ్ చేశాక ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ ఒపాసిటీ అని ఉంది చూసారా. ఈ ఒపాసిటీ లెవెల్ని మీరు 50కి తగ్గకుండా ఉంచుకుంటే మంచిది. మేబీ మీ కళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. ఈ కలర్ అనేది బ్రౌన్లో పెట్టుకోండి. టైం షెడ్యూల్ మీ ఇష్టం, అది మీరు ఎంతసేపు పెట్టుకుంటాం అంటే అది మీ ఇష్టం. ఐ ఫిల్టర్ ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఆన్ చేయగానే నా స్క్రీన్ మొత్తం ఎలా వచ్చేసింది, బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. అంటే బ్లూ రేస్ అనేవి కట్ అయిపోతున్నాయి కదా. లేదా ఆఫ్ చేశారనుకో, చూసారా ఎంత షేడ్ వస్తుందో. అట్లా అనమాట, ఈ ఒపాసిటీ 88 మీద ఉంది కదా, ఇప్పుడు ఆన్ చేస్తే చూడండి ఇప్పుడు ఇంకా తగ్గింది. ఇప్పుడు ఇంకోండి అలా అలా మీ ఇష్టం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.